బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వరాగురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మదూర్ణారవిందాభ్యం నమస్కారాం అర్పయామి. మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపాదిగ్గం నవామహే, ప్రియానాం త్వా ప్రియపాదిగ్గం నవామహే. సమస్త దేవతశ్యో దేవాజితం మహాగంధర్వోం వ్యో నమః సమర్పయామి. విఘ్నేశ్వరో విఘ్నమితోరకారి నిర్విఘ్నకారేశు పరం సుషిద్ధం. విఘ్నేశ్వరో నామ సురేశు భుజో వధూవరాభ్యం వరదా భవంతో సర్వ ఆశితం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నారాయణి నమోస్తుతే. దేవతశ్యో ఓచితం దేవా మహాదేవతోభ్యో నాశితం మివిద్వానశితం సర్వానదం. అందరూ కూడా మహాగణాధిపతయే నమః అనుకోండి. మహాగణాధిపతయే నమః సర్వదేవాశితం. మళ్ళీ చెప్పండి. ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, ఉదాయ చ, గురు శుక్ర, శనేభ్యక్ష, రాహువే, కేతవే నమః. నమస్కారం విఘ్నేశ్వర. ఈరోజు మా యొక్క సంస్థలో ఆమ్లమ్మ గారి యొక్క ఆశీస్సులతో మహాగణాధిపతి యొక్క విఘ్నం లేకుండా ఈ యొక్క ప్రొడక్షన్ నెంబర్ సినిమా ప్రారంభోత్సవం చేస్తున్నాం కాబట్టి సర్వదేవత శోచితం ఇదే విన్నాను. సర్వగంధర్వం యోనం సమర్పయామి మివిద్వం దేవతోచితం దేవం గంధర్వాచితం. గోత్రోభ్యో నమోపయామి. మహాగంధర్వోభ్యో నమోపయామి. ఓంకారప్రదం వర్తదేవతాః దేవాచితం. మళ్ళీ నచ్చింది వస్త్రం అది వస్త్రానుసారమైన దేవాచితం. అభిచంద్రభక్తమైన మహాగణాధిపతి వస్త్రం రూపయామి. యజ్ఞమయ్యం యజ్ఞం బ్రహ్మ పవిత్రం ప్రజాపతి సహజం రూపయామి. దక్షిణాన్ని నమస్కారం చేయండి. దక్షిణ దేవత నమస్కారం రూపాయి. పడమరు నమస్కారం చేయండి. పడమర దేవత నమస్కారాన్ని రూపాయి. కుబేరస్థాన నమస్కారం చేయండి. కుబేరస్థాన నమస్కారం రూపాయి. అందరూ ఈశాన్య నమస్కారం. ఈశాన్య దేవత నమస్కారాన్ని రూపాయి. ఆగ్నేయానికి ఆగ్నేయ దేవత నమస్కారాన్ని రూపాయి. నైరుతికి నమస్కారం చేయండి. నైరుతి దేవత నమస్కారం రూపాయి. వాయువ్యాన్ని నమస్కారం చేయండి. వాయు దేవత నమస్కారాన్ని రూపాయి. పైకి ఆకాశాన్ని నమస్కారం చేయండి. ఆకాశ దేవత నమస్కారాన్ని రూపాయి. కింద భూదేవికి అరిచేత్తో నమస్కారం చేయండి. అరిచేత్తో భూమిని పట్టుకోవాలి. ఎక్కువ భూదేవికి ధనం పెట్టుకోవడం వల్ల స్థలాలు కొనుక్కోవడం కానీ, పొలాలు కొనుక్కోవడం కానీ, ఏటీఎం కోణాలు పెట్టుకోవడం కానీ, ఇప్పుడు కాదు బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవడం కానీ, ఇవన్నీ కావాలంటే భూదేవికి బాగా నమస్కారం చేయాలి. భూదేవత నమస్కారం రూపాయి. సమస్త దేవత నిజ పాపాని జన్మాంతరగుతానిజ తాని దాని ప్రదక్షిండే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మ పాపాత్మా పాపసంభవ రాహిమానరకాద్గోరా దివ్య జ్యోతినమోస్తుతే. అందరూ గట్టిగా చెప్పాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పాలి. ఎంత గట్టిగా చెప్తే అంత పాజిటివ్గా రావాలంతా కూడా. ఎవరు శక్తి ఉంటే అంత గట్టిగా చెప్పండి. క్షేమ కొంచెం హైదరాబాద్ కవర్ చేయాలి. కొంతవరకు కవర్ చేస్తుంది. గట్టిగా చెప్పండి. మంచిది అలా చెప్పడం మంచిది. క్షేమ ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి ఉజ్జద్దం ధర్మార్థ కామ
కామోక్ష కామోక్ష చతుర్విద చతుర్విద ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఇదం ఇదం ఫలం ఫలం మయా మయా దేవ దేవ సర్వ దేవత సర్వ దేవత సకల దేవత సకల దేవత కోటి దేవత కోటి దేవత రామ దేవత రామ దేవత అద్దమ్మ తల్లి అద్దమ్మ తల్లి నమస్కారం నమస్కారం అర్పయామి సమర్పయామి ఆయుర్దేహే ఆయుర్దేహే యశో దేహే యశో దేహే ప్రియం ప్రియం సౌఖ్యంచ సౌఖ్యంచ దేహి మే దేహి పుత్ర పుత్ర పౌత్ర పౌత్ర ప్ర పౌత్రాంశ్య పౌత్రాంశ్య దేహి మే దేహి మే ధననాయక ధననాయక ఈ దేవత ఈ దేవత సర్వ దేవత సర్వ దేవత కోటి దేవత కోటి దేవత నిరాజన్ పక్కన పక్కన నిరాజనంతరం శుద్ధ వాసులని సమర్పయామి. ముందు అమ్మగారి కూడా చూపించండి ఒకసారి. సర్వదేవత్వం భయామి ఈసారి అరంజిత పట్టు కుర్చీతో చూపించండి ఇలా ఒకసారి. వివిత్వం వృధ ప్రథమ ద్వితీయ తృతీయోభ్యోనం ప్రదేతిష్టతి విత్వగంధర్వోభ్యోనం ఓంకార ప్రథమ ప్రథపద దేవతాశ్రం నాకు ఇవ్వండి. మీరిద్దరు తీసుకోండి ఇప్పుడు సర్వ ఇలా ఇలా తీసుకోండి. సర్వదేవతోభ్యో నృపయామి ఓంకార అందరూ దేవగంధర్వోభ్యో నృపయామి మావహయామి స్థాపయామి పూజయామి దుర్గ యజ్ఞగంధర్వోభ్యో నృపయామి సంపూర్ణ దేవత ప్రతిష్టతి. ఆ విధంగా ఆశీర్వదించండి ఆనందకరంగా యస్మాత్ తస్మాత్ శివం మేషాత్ అతశాంతం ప్రేక్షమే ఫలదాన కల్పోత్త సంపూర్ణ సకల ఫలాస్తు రండి డైరెక్టర్ గారు. ఫలం మనోహర ఫలం పుత్ర పౌత్ర ప్రవర్తనం యస్మాత్ నాన్నగారు కూడా
అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ నా హార్దిక అభినందనలు. నా పేరు కిరణ్ ఎన్కే, మా అమ్మ పేరు అంకాలమ్మ, మా నాన్న పేరు సుబ్బరాయుడు. నేను తీసే సినిమా ఈమె సుబ్బమ్మ ఇదే ఈమె కథ. దానికి ప్రొడ్యూసర్ గారు మంద మల్లికార్జున రెడ్డి గారు. సో సినిమా గురించి, ఒక ఫ్యాషన్తో వచ్చిన మంద మల్లికార్జున రెడ్డి గారు ఒక 3 ఇయర్స్ వరకు ఒక స్టోరీ కోసం తిరిగి తిరిగి అనుకోకుండా యాదృచ్ఛికంగా ఈ స్టోరీ వినడం, ఆయనకి ఇది నచ్చడం అనుకోని ఒక యాదృచ్ఛికంగా జరిగిన ప్రయాణం ఇది ఇంతవరకు తీసుకొచ్చింది. సో మీడియా, మిగతా తదితరులందరి సహకారంతో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. మూవీ గురించి చెప్పడానికి ఏం లేదండి, అది మీరు ఫోన్ తెలుసుకుంటారు. మీ సపోర్ట్ ఎల్లవేళ మాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఎక్కువ మాటలు రావడం లేదు, ఫస్ట్ టైం కాబట్టి. సో మాట్లాడిన కూడా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ అండి. సో ఎస్తర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అప్పుడే డైరెక్టర్ గారు చాలా చెప్పారు అనుకుంటున్నాను. నేను డైరెక్టర్కి పరిచయం, ఒక ఇంకో ప్రాజెక్ట్ గురించి కలిసాము. అప్పుడే ఆయన చెప్పిన కథ విధానం, నరేషన్, ఆయన థాట్ ప్రాసెస్ చాలా నచ్చింది. సో ఆ ప్రాజెక్ట్ ఇంకా జరుగుతున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మళ్ళీ నాకు ఒకరోజు కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ కథ కూడా చెప్పారు. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆయన ఆలోచన విధానమే అలా ఉంది, అంటే ఒక సింగిల్ ట్రాక్ అనేది ఉండదు. సింగిల్ ట్రాక్ ఒకటి మెయిన్, ఒక ఎడ్యుకేటివ్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. ఆ ఎడ్యుకేటివ్ సబ్జెక్ట్ చుట్టూ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్స్, ఇమోషనల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉంటాయి, అండ్ ఒక మంచి బ్లెండ్ అయి ఉంటుంది. సో నరేషన్ వరకు అయితే నేను విన్నంత వరకు నాకు చాలా నచ్చింది. ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్. ఐ థింక్ ఆర్టిస్టులు కూడా చాలా, హీరో గారి గురించి చాలా చెప్పారు నాకు. మిగతా ఆర్టిస్టుల పరిచయం ఇప్పుడు చేసుకుంటున్నాను కూర్చొని. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఒక మంచి టీమ్తో. ఐ థింక్ ఎప్పుడూ ఒక క్రియేటివ్, కొత్త ఆలోచనలు ఉన్న టీమ్స్తో పనిచేయడానికి చాలా, నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ దిస్ టీమ్, విత్ దిస్ డైరెక్టర్ గారు, విత్ దిస్ ప్రొడ్యూసర్ గారు. సో ఈ టీమ్కి, మన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ఈ ప్రాజెక్ట్ వల్ల అంత బాగా జరగాలి. అప్పుడే పూజ చేసేటప్పుడు కూడా పంతులు గారు అదే చెప్పారు. సో ఫైనాన్షియల్గా, ప్రొఫెషనల్గా, ఎవ్రీ సైడ్ నుంచి ప్రతి ఒక్కరికి, ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాగా జరగాలి. ఈ సినిమాలో మంచిది అవ్వాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. మేము బిజినెస్ రంగంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాము. 1996 నుంచి చాలా బిజినెస్ చేశాము. ఫస్ట్ టైం మూవీలోకి ఎంట్రెన్స్ ఇచ్చాము. ఫస్ట్ కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చాము. దానివల్ల కొద్దిగా మాట్లాడే హీరోకి, నా కృతజ్ఞతలు అందరికీ, ఈ టీం వర్కర్లందరికీ, మీడియా ప్రతినిధులందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారం. నా పేరు శ్యామ్ సెల్వన్. యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్, ఈ మూవీ ఇదే సుబ్బమ్మ ఇది మా కథ, ఇది దొరికింది కిరణ్ సార్ అండ్ మన మల్లికార్జున్ ప్రొడ్యూసర్ సార్ వాళ్ళ ద్వారా దొరికింది. ఇట్స్ అ గిఫ్ట్. పర్సనల్గా నాకు చాలా డైరెక్టర్ ఈ స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడే లోపలికి వెళ్ళిపోయా. చాలా డీప్గా ఉంది, ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ దిస్ బ్యూటిఫుల్ టీమ్. సో నేను ఎక్కువ మాట్లాడకూడదని అనుకుంటున్నా, బికాజ్ ఐ వాన్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు హాన్విక శ్రీనివాస్. సో ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ, ఇది స్టోరీ. సార్ వచ్చి నాకు నరేట్ చేసినప్పుడు, యాజ్ శ్యామ్ సెడ్, ఆ క్యారెక్టరైజేషన్ అండ్ స్టోరీలోకి వెళ్ళిపోయాము మేము. అంత బాగుంటుంది కథ చెప్పినప్పుడు సార్. సో ఈ కథతో, ఈ టీమ్ మెంబర్స్తో హ్యాపీగా వర్క్ చేస్తూ వాళ్ళతో చాలా ఎక్స్పీరియన్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గ్రీష్మ నేత్రి. మెయిన్గా మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఇక్కడ దాకా వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ చిన్నప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా మూవీస్ చేశాను. అండ్ ఇప్పుడు నా డెబ్యూ ఇదే ఈ స్టోరీతో జరుగుతుంది. అండ్ శ్యామ్ అండ్ అవంతిక చెప్పినట్టు, డైరెక్టర్ గారు నాకు స్టోరీ చెప్పినప్పుడు ఐ ఫెల్ దిస్ షుడ్ బీ ద డెబ్యూ. అండ్ ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది. అండ్ ఇప్పుడే కాకుండా మా మూవీ రిలీజ్ అయ్యాక కూడా మీరందరూ ఇలానే వచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి, నేను చరణ్ అర్జున్. ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాను. కిరణ్ నాకు చాలా రోజులుగా తెలుసు. చాలా సినిమాలకు ఎక్కడ పోయి కథ ఓకే అయిపోయినా అన్నా నువ్వే నా మ్యూజిక్ డైరెక్టర్ రా అని చెప్పేవాడు. నేను ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడిని. అవి లాస్ట్కి వచ్చేటప్పటికి కొంచెం అటిట్ అయ్యేది, ఇబ్బంది పడుతూ ఉండేవాడు. చివరికి మంద మల్లికార్జున రెడ్డి గారు తను కూడా నా పాటల్ని ఫాలో అవుతాను, నా పాటలు అంటే ఇష్టం అని చెప్పి ఒకరోజు ఆఫీస్కి తీసుకొచ్చారు. సో మనల్ని ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళతోటి, ఆల్రెడీ మనం అంటే ఇష్టం ఉన్న వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు చాలా ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది, మంచి పాటలు వస్తాయి.
నాకు మెయిన్గా కిరణ్ ఎప్పుడు డైరెక్టర్ కావాలి అని అతనికంటే ఎక్కువ నేను ఆరాటపడేవాడిని. ఎందుకంటే మంచి కంటెంట్ ఉన్న డైరెక్టర్ అతను, ఆర్జీవి గారి దగ్గర పనిచేసిన అనుభవం కానీ మంచి కథలు చెప్పే విధానం కానీ, ఏదైనా నా పాట రిలీజ్ అయినప్పుడు అది ప్రైవేట్ సాంగ్ అయినా సినిమా సాంగ్ అయినా తను దాని గురించి చెప్పే ఎనాలిసిస్ కానీ నాకు ఇప్పుడు వరకు ఇలాంటి డైరెక్టర్ నిజంగా అంటే నా పాట ఇలా ఉండాలి కదన్న, ఇంత మంచి పాట ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని చెప్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఇతను డైరెక్టర్ అయినప్పుడు ఎంత గొప్పగా తీస్తాడో నా నేను ఇస్తే మ్యూజిక్ని ఎంత బాగా చేస్తాడో అని చెప్పి నేను ఎప్పుడు ఒక ఎగ్జైట్మెంట్లో ఉండేవాడిని. అది ఈరోజు నెరవేరింది. ఆ కళను నెరవేర్చిన మంద మల్లికార్జున రెడ్డి గారికి థ్యాంక్ యూ సార్. మీరు ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చేయాలి, మా కిరణ్ లాంటి దర్శకులని ఇంకా చాలామందిని పరిచయం చేయాలి ఇండస్ట్రీకి. ఆ హీరో శివ సెల్వం కూడా అంటే నేను ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అయిన విషయం ఏంటంటే తను తమిళంలో ఒక సినిమా చేస్తున్నాడు, దానికి ఇళయరాజా గారు మ్యూజిక్ అని చెప్పారు. సో తమిళ్లో తను హీరోగా చేస్తున్న సినిమాకి ఇళయరాజా గారు మ్యూజిక్ ఇక్కడ సో చేస్తున్నప్పుడు అది ఆ ఫీలే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏదో రకమైన చిన్నపాటి ఒక ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే రాజా గారు సంగీతం అంటేనే మ్యూజిక్ అంటేనే రాజా గారు, అలాంటి రాజా గారు సంగీతంలో యాక్ట్ చేసిన అబ్బాయి ఇప్పుడు మళ్ళీ రేపు నా పాటలతో నా మ్యూజిక్లో యాక్ట్ చేయబోతున్నాడు అనే ఫీలింగ్, ఆ ఎగ్జైట్మెంట్తోనే నేను ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాను. తప్పకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలు ఇప్పుడు బాగా జనాలు ఆదరిస్తున్నారు. కాన్సెప్ట్ బేస్డ్ ఓటీటీస్ అయిన సినిమాల్లో అయినా కథ ఉన్న సినిమాల్ని మలయాళం తమిళ్లాగా మన దగ్గర కూడా బాగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుంది. అలాగే ఎస్తేర్ గారు సో ఈ సినిమాలో కొత్త ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీరు మీ సపోర్ట్ లేకుంటే ఏ చిన్న సినిమా కూడా విజయవంతం అవ్వలేదు. మీరందరూ కూడా ఈ సినిమాని ఈ బ్యానర్ని మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను రాము, లిరిక్ రైటర్. మా మిత్రుడు మందా మల్లికార్జున రెడ్డి అమరావతి ట్రాన్స్పోర్ట్ అధినేతగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుండటమే కాకుండా ఈరోజు సినిమా రంగంలో కూడా ఒక అడుగు ముందుకు వేసి ఒక కొత్త డైరెక్టర్ తోటి ఈమె సుబ్బమ్మ ఇదియే ఆమె కథ అనేటువంటి చిత్రానికి నంది పలికారు. ఈ ప్రస్థానం ఇక ఆగదు, ఎందుకంటే ఆ సినిమా అంత గొప్పది అనేటువంటి విషయాన్ని మేము స్క్రిప్ట్ గురించి అనుకున్నప్పుడు తెలిసింది. చాలా గొప్ప సినిమా, అందరిని ఆకర్షిస్తుంది, అందరికీ ఎంటర్టైన్ ఇవ్వడమే కాకుండా అనేక విషయాలు అందులో పొందుపరచుకునేటువంటి గొప్ప సినిమా ఇది. దీనికి గొప్ప సంగీతాన్ని ఎంచుకోవడం జరిగింది. నిజంగా కూడా చరణ్ అర్జున్ సార్ అంటే చాలా సుపరిచితులు అందరికీ, మంచి హీరో మంచి హీరోయిన్స్ అందరు కూడా ఉన్నారు ఇటువంటి దాంట్లో. నిజంగా ఇలాంటి దృక్పథంతో ఇలాంటి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడమే కాకుండా విజయానికి అనేటువంటి తీరు కాకుండా గొప్పగా కొంతమందికి ఉపాధి కల్పించాలి, ఏ విధంగానైనా సరే నా సర్వు అనేది ఉండాలి అని నా చిన్ననాటి మిత్రులు మంద మల్లికార్జున రెడ్డి గారు నిజంగా కూడా అలాంటి నిర్ణయానికి రావడం చాలా గొప్ప విషయము. మా అబ్బాయి నిజంగా కిరణ్ సారు నిజంగా అద్భుతంగా ఈ యొక్క సినిమాని తెరకెక్కిస్తున్నారు. అందరూ ఆదరించి మీడియా ఈ సినిమాకి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్తే. నా పేరు శ్రీరితిక. యాక్చువల్గా నేను కొన్ని రోజులుగా షూటింగ్స్ అయితే చేయట్లేదు, ప్రీవియస్గా టీవీలో కనిపించాను. సో కిరణ్ గారు 5 ఇయర్స్ బ్యాక్ నాకు ఒక ప్రాజెక్ట్లో కలిశారు, ఒక క్యారెక్టర్ అనుకున్నాం, ఫ్యూ రీజన్స్ వల్ల అది చేయలేకపోయాం ఆ రోజు అన్నారనమాట. నెక్స్ట్ నా ఫిలింలో నీకు కంపల్సరీ ఒక బెస్ట్ క్యారెక్టర్ ఉంటుంది అని. సో ఇన్ని రోజుల తర్వాత సడన్గా నాకు కాల్ వచ్చింది, నేను చేయట్లేదండి అంటే, లేదు నేను ఆ రోజు మాట ఇచ్చాను ఈ క్యారెక్టర్ నీకు ఎగ్జాక్ట్గా సూట్ అవుతుంది అన్నారు. బట్ ఇప్పుడైతే ఆ క్యారెక్టర్ ఏంటనేది నేను రివీల్ చేయలేను, చేయకూడదు కూడా. అండ్ టైటిల్కి వచ్చేసరికి నేను అడిగాను, సినిమా స్టోరీ వినకముందే సుబ్బమ్మ అంటే ఓకేనా కిరణ్ గారు, ఈ రోజుల్లో కొంచెం మరి ఓల్డ్గా ఉంటుందేమో అంటే, ముందు మీరు స్టోరీ వినండి తర్వాత అప్పుడు టైటిల్ యాప్టా కాదా చూద్దాం. సో స్టోరీ మొత్తం నేను విన్నాను, తర్వాత నేను అన్న కరెక్ట్గా ఉంది ఈ టైటిలే, నేను ఫస్ట్ వేరేగా అనుకున్నాను అని. సో ఎగ్జాక్ట్గా స్టోరీకి యాప్టబుల్ టైటిల్ అండ్ సినిమా కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. కాసేపు ఆర్టిస్ట్ అనేది మర్చిపోయి ఒక ఆడియన్ లాగా వింటూ నెక్స్ట్ ఇది జరగబోతుందంటే అక్కడ అది లేదు, ఇంకా కొత్తగా ఉంది అనమాట. సో ఆడియన్కి ఖచ్చితంగా నచ్చింది. అండ్ స్పెషల్లీ మీడియాకి వచ్చేసరికి మీరు ఇప్పటివరకు కొత్త సినిమాలు అన్నిటికీ సపోర్ట్ చేశారు, అండ్ అలాగే మీ సపోర్ట్ ఈ సినిమాకి కూడా కావాలి. సక్సెస్ మీట్తో మీ ముందుకు మళ్ళీ మా టీం అంతా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణమస్తుతి. ఇది శ్రావణ మాసం, చాలా విశేషం, అమ్మవారి యొక్క ఆశీస్సులు. ఎప్పుడు కూడా మనం కుబేరస్థానం పెద్ద తిరుపతి వెళ్తూ ఉంటాం, వెంకటేశ్వరం దర్శించుకోవటం కాదు. ఆ వెంకటేశ్వర స్వామి ఎంత ప్రాముఖ్యత ఉందో శ్రీశైలంలో మల్లికార్జున స్వామి కూడా అంత ప్రాముఖ్యత ఉంది. అటువంటి మల్లికార్జున గారి యొక్క ఆశీస్సులతో మా తమ్ముడు గారు ఏఎన్కే కిరణ్ గారు, అంటే ఏఎన్కే అంటే అసలు పదం ఏదైనా నా మనసులో అంటే ఏ అంటే అందరి నోళ్ళు ఏ ఉంటుంది,
కే అంటే నాలుగులో నాడుతూ ఉంటుంది, కే అంటే కిరణ్ గారు పేరు చెప్తూనే ఉంటారు. అటువంటి గొప్ప సినిమా కాబోతుంది ఈమె సుబ్బమ్మ. ఈమె కథ ఇది. కథ అంటే ఏమిటి మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం, అనగనగో రాజుగారు ఉన్నారు, రాజుగారికి ఏడుగురు అబ్బాయిలు ఏడుగులు ఏటకు వెళ్ళారని చెప్తూ ఉంటారు. అలాగే రేపటి నుంచి ఈ కథ గురించే అందరూ బాల్యం యవ్వనం కౌమార వృద్ధాప్యం తారతమ్యం లేకుండా అందరూ చెప్తుంటారు. ఈ సినిమా ప్రారంభ చూడండి, పైన భగవంతుడు కూడా తదాస్తు దేవతలుగా మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, మీకెవరికి ఎండ తగలకుండా ఉండాలని, ఆ ప్రకృతి కూడా పంచభూతాలు కూడా ఆనందంగా ఉంటూ అక్షతలు సాక్షిగా, మీడియా మిత్రులు సాక్షిగా, బంధుమిత్రులు సాక్షిగా ఈ సినిమా అద్భుతం చెంది ఇప్పుడు కూడా మన తోటి నటుడు అందరూ కూడా ఒక మంచి క్యారెక్టర్ ఉంది, అది ఇప్పుడు చెప్పడం తర్వాత మీకు తెలుస్తుంది. ఆ విధంగా అందరూ కూడా ఆనందంగా ఉండాలని మా ప్రొడ్యూసర్ గారికి, మా తమ్ముడు గారు డైరెక్టర్ గారికి మంచి పేరు తెస్తూ ఎల్లవేళలు కూడా దండ కనక వస్తువు వాహనపరంగా తుళ్ళతూగాలని శుభం పోయాత్. మీ ఆశీర్వాదాలు మాకు ఎల్లవేళలో ఉండాలి. సో కొన్ని కొన్ని రకాల కారణాల వల్ల కొన్ని కొన్ని మాటలు కొన్ని కొన్ని సమయాలలో రావు. సో అవన్నీ మీరేం పట్టించుకోకూడదు, సినిమాని మాత్రమే పట్టించుకోండి, మా సినిమాని మాత్రమే ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.